రోజు కృపగల దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేగవమన్న యొక్క ముఖ్య అంశము గణింపబడు జీవితము. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మెతూషేల దినములన్నీయు 969 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మెతూషేల అనగా అతడు మృతి నొందుచున్నాడు అని అర్థము. దీర్ఘకాలము జీవించిన వ్యక్తి ఎల్లప్పుడూ తనతో మరణమును మోసుకొని ఇండుట ఆసక్తికరమైన సంగతి అయి ఉన్నది. అతడు భూమి మీద దీర్ఘకాలము జీవించినప్పటికీ కుమారులను కుమార్తెలను కనుట తప్ప అతడు మరి ఏ ఘనకార్యమును చేసినట్లుగా దాఖలాలు లేకపోవుట దయనీయమైన విషయము. దేవుడతనికి ఆరోగ్యమును ఇతర మేలైన కార్యములను ప్రసాదించినను దేవుని మహిమార్థమై అతడేమీ చేయలేకపోయెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీవెంతకాలము జీవించితివి అనున్నది విషయము కాదు, కాని నీవు ఏలాగున జీవించితివి అనున్నదే ప్రాముఖ్యమైనది. నీ దినములను లెక్కించకుము, గాని నీ దినములు లెక్కింపబడనిమ్ము. నీ జీవితములోని ప్రతి దినము నీ పరిపూర్ణ సామర్థ్యమును తెలిపడి సాధనగా ఉండనిమ్ము. నీవు కలిగియున్న ప్రతి నిమిషమును నిత్యమైన విలువను కలుగజేయు కార్యములకై మూలధనముగా పెట్టి క్రియ చేయుదువుగాక. ఈ సందర్భములో నేను మీతో ఒక జరిగిన సంఘటన పంచుకునవలెనని ఆశపడుచున్నాను. ఒకానొక సమయమునందు 17 సంవత్సరముల వయసు గల ఒక బాలిక ప్రభువునందు నిద్రించి ఆయనతో ఉండుటకు వెళ్ళెను. ఆమె యొక్క జీవితము సువాసన గలదిగాను ఫలభరితమైనదిగాను ఉండెను. గనుక ఆమె తన లేత వయస్సునందే కొనిపోబడినని ప్రతి ఒక్కరూ దుఃఖపడిరి. ఆమెను పిన్న వయస్సునందే ప్రభువు ఎందుకు తీసుకొనినని ఒక విశ్వాసి ప్రభువును అడిగెను. అటు పిమ్మట అతడొక దర్శనమును చూచెను. ఆ బాలిక పరలోకమునందుండెను. ఒక దేవదూత మరొక దేవదూతకు ఆమెను పరిచయం చేయుచుండెను. ఆమె 85 సంవత్సరముల వయసు గలది అని దేవదూత చెప్పుచుండెను. తరువాత ఆ విశ్వాసి నిద్ర నుండి లేచినప్పుడు ప్రభువు అతనితో, శారీరకముగా ఆమె 17 సంవత్సరముల వయసును మాత్రమే కలిగియున్నను, ఆమె పరిపూర్ణ వయసు పొందినదిగా ఉన్నది. నా యొక్క పనిని నేను ఆమె యందు ముగించియున్నాను. ఆమె తన జీవితము యొక్క పనిని సంపూర్తి చేసియున్నది అని తెలియబరిచిరి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీవును ఆ విధముగా నీ ప్రియమైన వారిని కోల్పోయిన స్థితిలో ఉండి దుఃఖపడుచున్నావా? వారి వారి నీతి క్రియలను బట్టి సంపూర్ణపరచబడిన వారే దేవుని యొద్దకు చేరి ఆయన సన్నిధిలో వారు ఆనందించుచున్నారని గ్రహించుము. మన జీవితములలో కూడా ఆ స్వర్గ కణాలను మాత్రమే చూచి మన యాత్రను కొనసాగించుచు పరిశుద్ధతలో సంపూర్ణపరచబడవలెను. అటువంటి గణింపబడు జీవితమును జీవించుటకు ప్రభువు మనందరికీ తగిన కృప దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. స్వర్గకళను చూచి నేను యాత్ర చేయుచున్నాను.
యాత్ర చేయుచున్నాను.